జాబ్ అది జాయింట్ నా పేరు. నా పెన్షన్ 7 సంవత్సరాల నుంచి వస్తుంది, కానీ ఈ నెల 1 తారీఖు ఇవ్వాల్సింది. 1 తారీఖు ఇవ్వాల, ఎప్పుడు ఇవ్వడు. 2 తారీఖు 3 తారీఖు ఇస్తాడు. కానీ నేను హైదరాబాద్ పోవాల్సిన మాట నుండి నేను హైదరాబాద్కి వెళ్ళాను. 5వ తారీఖు 4వ తారీఖున అక్కడ నుంచి ఫోన్ చెప్పించా, రావాలా అర్జెంటు లేకపోతే ఏమైనా 5వ తారీఖు ఇస్తారా అని. సరే 5వ తారీఖే రాండి ఇస్తానని అన్నాడు. 5వ పొద్దున్నే వచ్చేసా, 10 ఇంటికల్లా వచ్చేసా. పోయి మళ్ళీ రా, ఇక్కడికి రాకపోతే వాళ్ళ ఇంటికి ఆడిపోయా. మరి ఏందయ్యా పింఛన్ సంగతి? పింఛన్ ఏంటంటే ఏమన్నాడంటే డబ్బులు లేవు, పైనుంచే రాలేదు, నీ డబ్బులు లేవు ఈ నెల అన్నాడు. అంటే లేదు, నా డబ్బులు ఎక్కడ పోతే, నా డబ్బులు నేను కన్ను ఆపరేషన్ చేపించుకున్నాను, నా ఖర్చులు ఉండయి, నాకు కావాల్సిందే అన్నాను గట్టిగా. అంటే అట్లా కుదరదు, లేవు అన్నాడు. అంటే పైనుంచి లేవు, తక్కువగా వచ్చినాయి డబ్బులు. అంటే తక్కువ అంటే 1500 ఇవ్వాడు. నేను అరుస్తే ఆ 1500 తీసుకొని ఇంకా 2 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆ 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తారంటే 2 రోజుల్లో ఇస్తానమ్మా, 2 రోజులు ఇస్తాను, 2 రోజుల్లో ఇస్తాను చూసి, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు కాబట్టి. అది కూడా లేదు, ఆ 1000 రూపాయలు తీయాలా అన్నారు. అంటే నేను మాత్రం ఇవ్వను, నా కన్ను ఆపించి నా ఖర్చులు ఉండేవి, నేను ఇవ్వనని గట్టిగా మాట్లాడాను. మాట్లాడితే సరే 2 రోజుల్లో ఇస్తానని అన్నాడు. 2 రోజుల్లో ఇస్తానంటే 4 రోజులు ఉండా, 4వ రోజు నిన్న నేను వెళ్ళాను ఇంటికి రాకపోతే. నిన్న వెళ్తే ఆ అబ్బాయి లేడు, వాళ్ళ నాన్న మా ఇంటికి అడిగి నువ్వు వస్తావా, నువ్వు ఏదో ఏరే పార్టీ అన్న, మా ఇంటికి అడిగి రావటానికి వెళ్ళదు, మేము ఇవ్వము, ఏం చేసుకుంటే అవి చేసుకో అన్నాడు. అంటప్పుడు ఇంకా 2వ మాట అన్నాడు, నువ్వు ఎక్కువ ఇక్కడ నుంచి పోతే 7 కానిస్టేబుల్తో నీకు కొట్టించి లోపలి ఇప్పిస్తాను అని అన్నాడు. అని అంత లేదో కొడుకు వచ్చాడు వాళ్ళింది, వాళ్ళు అబ్దుల్లా. ఆయన వచ్చి నువ్వేంది మా ఇంటికి అడిగి డబ్బులు అడుగుతావు, నీకు లేడీ కానిస్టేబుల్కి ఫోన్ చేశాడు ఎవరికో మరి నాకు తెలియదు, లేడీ కానిస్టేబుల్ తీసుకొచ్చి నీకు ఈడ్చి తన్నిచ్చి లోపలి ఇప్పిస్తానన్నాడు. అంటే ఎందుకు ఇప్పిస్తావు నువ్వు, ఏంది నా డబ్బులు ఇవ్వాల్సింది నాకు ఇట్ట అంటావు, నువ్వు అంటేనేగా నేను వచ్చింది అన్న. అంటప్పుడు ఆయన అన్నాడు, ఏం చేసుకుంటావు చేసుకోపో, మేము ఇవ్వము, ఏమన్నా చేసుకుని చేతని పని చేసుకోపో అన్నాడు. అంటప్పటికి వాళ్ళ నాన్న వచ్చి వెనకటి నుంచి నువ్వు ఏంది మా ఇంటికి అడుకొచ్చి గోల చేసిద్ది, ఏం చేసుకుంటా చేసుకో, చేతిలో వట్టి రిమ్ ఉంది, నీళ్ళ రిమ్ క్యాన్ తీసుకొని ఇక్కడ వేసాడు. నేను కంటి ఆపరేషన్ చేపించుకున్నా, అప్పటి నుంచి కన్ను కనపెట్టలేదు నాకు. ఏడుచుకుంటా ఉరుకుతా వస్తుంటే ఎమ్మడబడ్డాడు, నిలబడని ఎమ్మడబడ్డాడు. నేను వచ్చి ఇక్కడ ఇంటికి కడపడ్డా, స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చాను. ఇదే సంగతి కంప్లైంట్ ఇచ్చా, ఇట్టు చేశారు నెల ఇవ్వట్లా నాకు. 8వ వార్డు అబ్దుల్లా, వాళ్ళ నాన్న నన్ను కొట్టింది, అబ్దుల్లా కొట్టింది, తిట్టాడు కానీ కొట్టింది వాళ్ళ నాన్న. ఇద్దరు మొగాళ్ళే అట్ట పడితే అట్ట మాట్లాడారు, ఏం చేసుకుంటావు చేసుకోపో, చేపని పని చేసుకోపో అని అన్నారు.